हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अंदर की नमस्कार एला वीडियो एंटे नेति पोपट्लु ए विधंगा प्रिपेर चेसुकोवालो चूद्दाम। ई प्रोसेस लो गाने चेसारु अंटे नेति पोपट्लु विरिगिपोकुंडा चाला सॉफ्ट गा उंटाई। నేతి పొప్పట్లు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి। బౌల్లోకి 1 1/2 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి। తర్వాత ఇందులో 2 స్పూన్స్ రవ్వ వేసుకొని కలుపుకోవాలి। రవ్వ వేయడం వలన మైదా పిండి ఎక్కువగా సాగకుండా ఉంటుంది। అదే విధంగా కొద్దిగా salt వేసుకొని ఇందులో వాటర్ వేసుకుంటూ ఒక మెత్తటి ముద్దలాగా కలుపుకోవాలి। చపాతీ పిండి కలుపుకుంటాము కదా, అలా కాకుండా కొద్దిగా జారుగా ఉండేటట్లు కలుపుకోవాలి। పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లారి పెట్టుకున్న నెయ్యిని 3 స్పూన్స్ వేసుకొని పిండి కలుపుకోవాలి। పిండిని ఎక్కువగా కలుపకూడదండి। ఘీ మొత్తం ఈ విధంగా పైన ఉండేటట్లే కలుపుకొని మూత పెట్టుకొని 3 అవర్స్ పాటు పెట్టుకోవాలి। మీరు ఘీ ప్లేస్ లో ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు। తర్వాత బొబ్బట్లలోకి పూర్ణం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ లోకి 1 కప్ శనగపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి ఇది కూడా 2 అవర్స్ లేదు అంటే 3 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి। మూడు గంటల తర్వాత శనగపప్పు బాగా మెత్తగా నానిపోయి ఉంటుంది। తర్వాత ఒక బౌల్ లోకి వేసుకొని బాయిల్ చేసుకోవాలి। ఇందులోకి కొద్దిగా salt వేసుకొని బాయిల్ చేసుకోవాలి। మీరు ఒకవేళ కుక్కర్ లో పెట్టుకున్నట్లయితే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా మనం చేతో స్మాష్ చేసాము అంటే మెత్తగా అయిపోతే సరిపోతుంది। తర్వాత వాటర్ లేకుండా మొత్తము ఫిల్టర్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి। ఆ తర్వాత మాత్రమే మిక్సీ జార్ లోకి వేసుకొని మనం పప్పు ఎంత అయితే తీసుకున్నామో బెల్లం తురుము కూడా అంతే తీసుకోవాలి। 1 కప్ చనాదాలకి 1 కప్ బెల్లం తురుము తీసుకొని మిక్సీ పట్టుకోవాలి। తర్వాత స్టవ్ మీద ఒక pan పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని పేస్ట్ చేసుకున్న ఈ పూర్ణంని వేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నామో అంటే పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది। తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఒక 2 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి। పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మనకు ఎంత పొప్పట్లు సైజు కావాలి అనుకుంటే అంత సైజులో పూర్ణం తీసుకొని ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలి। పూర్ణం మొత్తము ఈ విధంగా ఉండలు చుట్టి పెట్టుకున్నాము అంటే మనకు పని అనేది ఈజీగా అయిపోతుంది। పూర్ణం మొత్తం ఈ విధంగా ఉండలు చుట్టి పెట్టుకున్న తర్వాత మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మైదా పిండిని ఒకసారి ఒక 2 మినిట్స్ లేదు అంటే 3 మినిట్స్ వరకు బాగా ఈ విధంగా కలుపుకున్నాము అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది। తర్వాత మనం ఎంత పూర్ణం ఉండలు తీసుకున్నామో సేమ్ అంతే సైజులో మైదా పిండిని కూడా ఉండలు తీసుకొని ఈ విధంగా మిడిల్ లో పూర్ణం ఉండలు పెట్టుకొని రోల్ చేసుకోవాలి। ఎక్స్ట్రా పిండిని తీసేసాము అంటే మనకు క్రాక్స్ రాకుండా నీట్ గా ఉంటుంది। తర్వాత ఒక ప్లేట్ లో పెట్టుకొని మనకు ఎంత సైజు కావాలి అనుకుంటామో అంత సైజు వరకు ఈ విధంగా ఒత్తుకోవాలి। ఒకవేళ మీకు ప్లేట్ లో పెట్టుకొని చేసుకోవటం కష్టంగా అనిపిస్తే ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, కవర్ ని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన కూడా ఈ విధంగా ఒత్తుకోవచ్చు। తర్వాత స్టవ్ మీద ఒక pan పెట్టుకొని ఘీ అప్లై చేసుకోవాలి। బాగా pan హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఒత్తుకున్న బొప్పట్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలి। బొప్పట్లు ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, మీడియం గా ఫ్రై చేసుకొని తీసుకున్నామా అంటే సరిపోతుంది। ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము అంటే 2 డేస్ అయినా పాడవండి। ఒకవేళ మీకు 1 వీక్ పాటు పాడవకుండా స్టోర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనం బెల్లం తురుముని మిక్సీ పట్టుకున్నాం కదా, అలా కాకుండా పాకం పట్టుకొని పూర్ణం ప్రిపేర్ చేసి బొప్పట్లను ప్రిపేర్ చేసుకున్నాము అంటే 1 వీక్ అయినా పాడవకుండా ఉంటాయి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి। అదే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్। థాంక్స్ ఫర్ వాచింగ్।